నమస్కారం అండి. సంక్రాంతి సందర్భంగా మనకు పిల్లలకు ప్రత్యేకంగా బొమ్మల కొలువు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా, మరి ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్నటువంటి కారణాన్ని మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ పండగ సంక్రాంతి పండగ సూర్యుడు మకర రాశిలోకి 12 రాశిలోకి ప్రవేశిస్తుంటాడు ప్రతి నెల ఒక రాశిలోకి. అలాగే ఈ నెలలో మకర రాశిలోకి పుష్యమాసంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అన్నమాట. ఈ సందర్భంగా మకర సంక్రాంతి పేరుతో మనం ఈ యొక్క పండుగ నిర్వహించుకుంటాం. ఈ పండుగ వర్షాకాలం పోయి చలికాలం ప్రవేశించినటువంటి రోజుల్లో ఈ పండుగను మనం నిర్వహించుకోవడం, పంటలన్నీ కూడా ఇళ్ళకి చేరడం, ఈ సందర్భంలో మనం ఈ పండుగను చేసుకోవడం, రైతులందరూ కూడా విశేషంగా ఈ పండుగను చేసుకోవడం, ఈ పండుగలో అందరి భాగస్వామ్యం ఉంటుంది. పిల్లలు, యువకులు, యువతులు ఈ మకర సంక్రాంతి పండుగ రోజున మనము వివిధ కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా మనం 4 రోజులు జరుపుకునేటువంటి ఈ పండుగ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనేటువంటి 4 రోజుల పండుగ. ఇది చాలా పెద్ద పండుగ. ఇది ప్రకృతి పండుగ. ఈ ప్రకృతిలో జరిగేటువంటి మార్పును గమనిస్తూ చేసుకునేటువంటి పండుగ ఇది. చీకటి నుంచి వెలుతురు. ఇప్పటికీ మనం ఇప్పటి నుంచి పగటి యొక్క టైం పెరుగుతూ ఉంటుంది, పగటి కాలం పెరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా మనం భోగి రోజు ఈ యొక్క బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమం. దీన్ని ఎందుకు నిర్వహిస్తాము అంటే పిల్లలకు కూడా ఈ పండుగలో అందరికీ భాగస్వామ్యం కల్పించినట్టు, పిల్లలకు, యువకులకు, యువతులకు, తర్వాత పెద్దవారికి, వృద్ధులకు, అందరికీ భాగస్వామ్యం ఈ పండుగలో ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా ఈ పండుగలో భాగస్వామ్యం. వాళ్ళల్లో ఏమి ఆశించి ఈ పండుగ నిర్వహిస్తున్నాం అని అంటే, ఇప్పుడు మన బొమ్మలన్నిటి కొనుక్కొచ్చి పెడుతున్నాం, ఈ ప్లాస్టిక్వి, ఈ మట్టికి సంబంధించినటువంటి పాత్రలు అవి ఇవన్నీ కూడా అక్కడ కొన్ని కుండలు, చిన్న చిన్న కుండలు అవన్నీ కూడా పెడతారు ఒకదాని మీద ఒకటి, చిన్నది పెద్ద రకరకాల సైజుల్లో ఇవన్నీ కొనుక్కొచ్చి పెడుతున్నాం. పూర్వకాలంలో ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. ఒక నెల రోజుల ముందు నుంచే మనకు వర్షాలు తగ్గుముఖం బట్టి చెరువులు నిండిన తర్వాత మంచి మీగడ లాంటి మట్టి దొరుకుతూ ఉండేది. ఆ మట్టిని తీసుకొచ్చి ఇట్లాంటి రకరకాల బొమ్మలు చేసి వాటికి రంగులు వేసి వాటి అలంకరించి ఒకరోజు ఒక భోగినాడు వచ్చేటువంటి భోగినాడు భోగి మంటలు రకరకాలుగా ఆ రోజు చాలా కార్యక్రమాలు, ముగ్గులు వేయటం, గొబ్బెమ్మలు పెట్టడం, తర్వాత పూల అలంకరణలు, వాటితో పాటు ఈ యొక్క బొమ్మల అలంకరణ కూడా చేసేవాడు. పిల్లల్లో కళాత్మక దృష్టిని పెంపొందింపజేయటం, ఇల్లును శోభాయమానంగా ఉంచడానికి ఒక అందమైనటువంటి మనోభావాన్ని వాళ్ళల్లో ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క బొమ్మల కొలువును ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని మన ఋషులు మనకు అందించినటువంటి విశేషమైనటువంటి బొమ్మలు మనకు చాలామందికి ఒక మానసికంగా ఒక ఆలోచన చేసినట్టయితే గుడ్ హ్యాండ్ రైటింగ్ రాయాలి అని ఉంటుంది. మంచి చేతి వ్రాత, అందమైన రాత రాయాలి, గుడ్ హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. కానీ మనసులో ఈ భావన ఉండగానే సరిపోదు, కానీ చెయ్యి రాయాలి, రాసేది చెయ్యి, భావన మనసులో ఉంటుంది.
ఈ రెండిటికి ఇంటర్ లింక్ను ఏర్పాటు చేసేది ఏంటంటే ఒక కళాత్మక దృష్టి. నీ దృష్టిలో ఒక భావన ఏర్పడదంటే దాన్ని కలం ద్వారా పేపర్ మీద చిత్రీకరించగలగాలి. అలాంటి చిత్రీకరణకు ఈ యొక్క ట్రైనింగ్ అన్నమాట, మనసుకు హ్యాండ్కు ఒక ట్రైనింగ్ను ఇచ్చేటువంటి శిక్షణ ఇదంతా కూడా. అయితే కొంతమంది ఉన్నా కూడా రాయలేరు, కారణం ఏంటంటే బ్రెయిన్కు హ్యాండ్కు ట్రైనింగ్ లేదనమాట. ఇలాంటి ట్రైనింగ్ మన పూర్వకాలంలో మన ఋషులు ఈ యొక్క మానసికమైనటువంటి లింక్ను ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క బొమ్మల కొలువును ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళల్లో కళాభావన ఉత్పన్నమవుతుంది, కళాత్మక దృష్టి ఏర్పడుతుంది. దాని ద్వారా నువ్వు ఏది ఏదైతే మనసులో ఆలోచిస్తావో అది చేయి చేస్తుంది. ఆ శిక్షణ ఇవ్వడమే దీని యొక్క ప్రత్యేకత. కాబట్టి పిల్లలు చూడండి, ఏ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దీన్ని వచ్చే సంవత్సరం వరకు దాచిపెట్టుకొని భద్రంగా, అంటే భద్రతకు సంబంధించినటువంటి మనోభావన కూడా వాళ్ళు ఏర్పడుతుందన్నమాట. అలా తన పుస్తకాలను కూడా జాగ్రత్త పరచుకోవడం, తన పుస్తకాలను వచ్చే సంవత్సరం వరకు జాగ్రత్తగా చిరిగిపోకుండా కమ్మలు తినకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకునేటువంటి శిక్షణ. ఇట్లా ప్రతి జీవన శిక్షణ ఒక రకంగా చెప్పాలంటే బాల్యంలో జీవన శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమమే ఈ యొక్క బొమ్మల కొలువు. కాబట్టి మనం ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఇలాంటి బొమ్మల కొలువుతో ప్రోత్సహించాలి. పిల్లల్లో వాళ్ళలో విద్యా నైపుణ్యాలు పెరుగుతాయి, వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు ఉన్నతంగా ఎదిగేటువంటి అవకాశం వస్తుంది. వాళ్ళ ఆలోచన దృష్టి కూడా ప్రతి పదార్థంలో ఒక కళాత్మకతను చూడగలుగుతాడు. ఒక పారవేసే టెంకాయ చిప్పలో కూడా ఒక కళాత్మక భావనను చూడగలుగుతాడు. ఒక పారవేసేటువంటి టెంకాయ ముక్కలతో కూడా ఒక చిన్న చిన్న వస్తువులు చేయగలిగేటువంటి, అంటే ఈ భూమి మీద పనికిరానిది ఏదీ లేదు, ప్రతి వస్తువును కూడా మన కళాత్మక దృష్టితో చూస్తే దాన్ని ఉపయోగించవచ్చు అనే భావ నిర్మాణం చేయడం కోసం మన ఋషులు మనకిచ్చినటువంటి పండుగలో భాగమే ఈ యొక్క బొమ్మల కొలువు. ధన్యవాదాలు మహోదయ. తంపే వంకరించు చాండూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ధర్మక్షేత్ర గురుక్షేత్ర సమవేత యుస్తవః మామకాః పాండవశ్చైవ కిమం కుర్వత సంజయ సంజయువాచ ధృపవాష్ట పాండవానీకం యూఢం దుర్యోధనస్తః ఆచార్య ముఖ సంగమ్య రాజా వచనం అబ్రవీత్. చూశారు కదా బొమ్మల కొలువు యొక్క ప్రభావం పిల్లల్లో ఎంత పడుతుందో. కాబట్టి మనం కూడా ఇలాగా బొమ్మల కొలువును ఏర్పాటు చేసి పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీద్దాం, అలాగే వస్తువులను జాగ్రత్త చేసేటువంటి అలవాటును పెంచే ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి.